नमस्ते वेलकम टू ट्रू टॉक विद तेलकपल्ली रवि. नमस्ते सर वेलकम टू द शो. नमस्ते रघु गारु చెప్పండి తెలంగాణలో ఎన్నికల వేడి అనేది ఇప్పటికే ఒక రేంజ్ లో పుంజుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక పక్షాన్ని మరో పక్షం విమర్శించుకోవడంలో వ్యక్తిగతంగా కూడా వెళ్తుంది. ఇప్పుడు రాహుల్ని కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ రాహుల్ని కావచ్చు, బీజేపీని కావచ్చు, ఈ వ్యక్తిగత విమర్శలకు ఎందుకు వెళ్తోంది? నువ్వు రబ్బర్ స్టాంప్ అని, లేకపోతే నువ్వు ఒక జోకర్ అని, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇది ఎన్నికల ఎఫెక్టా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? కారణాలే ఉండండి. ఎన్నికల ప్రచారం అనేది తారాస్థాయికి చేరుతుంది. ఇంకో 2-3 రోజుల్లో 5వ తారీఖు తర్వాత ప్రచారం ఉండదు. ఈ సమయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ దాదాపు హోరాహోరీగా ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ తీవ్రంగా మాట్లాడిన తీరు కానీ, ఈరోజు ఆయన ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడేది చూస్తే కూడా కేసీఆర్ ప్రధాని మోడీకి రబ్బర్ స్టాంప్ అనే ఒక మాట ఆయన అంటున్నారు. నిజమే నోట్ల రద్దును మోడీ అందరికంటే ఎక్కువగా కేసీఆర్ సమర్థించారు, బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ముందే వెళ్ళి అభినందించారు, జిఎస్టీని కూడా మొదట ఆహ్వానించారు, అనేక విషయాల్లో మోడీని, అలాగే మోడీ కూడా వచ్చి కేసీఆర్ మిషన్ భగీరథను ప్రారంభించి అలా గొప్పగా ఉందని ఒకరినొకరు పొగుడుకున్నారు. కేంద్రం నుంచి వచ్చే మంత్రులు పొగుడుతూ ఉంటే మాకు ఇబ్బందిగా ఉందని రాష్ట్ర బీజేపీ నాయకులు ఇబ్బంది పడ్డారు కూడా. కాబట్టి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఎన్నికల పోరాటం వచ్చినప్పుడు మోడీకి అంటే బీజేపీకి టీఆర్ఎస్కు లోపాయిగారి అవగాహన ఉంది అనేది కాంగ్రెస్ యొక్క ప్రధానమైన ఆరోపణ. ఎన్నికల్లో ఉండమే కాదు, అసలు కేసీఆర్ వ్యక్తిగతంగా మోడీకి రబ్బర్ స్టాంపులు అంటాడని ఆయన చెప్పినట్టే వింటాడనేది రాహుల్ గాంధీ దాన్ని చెప్పదలుచుకున్నాడు. అంటే బీజేపీకి ఇక్కడ లేదు కాబట్టి ఆ కోణంలో. రెండవది, కొంతవరకు మైనార్టీలు కూడా దీనివల్ల ఓట్లు కాంగ్రెస్కు వాళ్ళ ఓట్లను ఆకర్షించడం అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. మామూలుగానే మాట పడ్డు కదా కేసీఆర్ వెంటనే, నేను రబ్బర్ స్టాంప్ని అయితే నువ్వు జోకరువు, ఇంతకుముందు కూడా అన్నారు దేశానికే పెద్ద జోకర్ అని. అది కూడా నిజానికి ఒక ప్రతిపక్ష నాయకుడిని జోకర్ అంటే మామూలుగా జరగదు ముఖ్యమంత్రి, కానీ తీవ్రస్థాయికి వెళ్ళిపోయారు. అప్పుడే అన్న వ్యక్తికి ఎన్నికల ప్రచారంలో అంటే అది పెద్ద సమస్య కాదు, కానీ స్వీకరించలేకపోతున్నారు అనేది నిజం. ఇంతమంది కలిసి ఒక బక్కోడిని ఏదో చేస్తున్నారు అని ఆయన అన్నట్టుగా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి నా మీద ఇన్ని మాట్లాడుతున్నారు అన్నది తప్పకుండా టీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్కు ముఖ్యంగా మింగుడుపడని విషయంగా ఉన్నట్టుగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ కూడా విధానపరంగా వీళ్ళ మధ్య ఏం తేడా లేదు, ఫలానా విధానం మారాలి అని వీళ్ళు ఒకరినొకరు చెప్పుకోగలిగిన పరిస్థితి లేదు. ఈ ఎన్నికలంటేనే కేసీఆర్ కుటుంబానికి తెలంగాణకు మధ్యలోని కాంగ్రెస్ అంటే ఢిల్లీ పెత్తనం కావాలా లేదా మా లోకల్ పెత్తనం కావాలా మీరు చూడండి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం తప్ప, అంటే ఏదో కుటుంబాల మధ్య మొదలైనప్పటి నుంచి కూడా ఇది గాంధీ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి మధ్యలో ఏదో అన్న ఒక పద్ధతిలో ఇది నడుస్తుంది. దానికి తగినట్టే మోడీ వచ్చినప్పుడు కూడా ఇద్దరిని కలిపి అన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, వయా కాంగ్రెస్ కేసీఆర్ ఆయన విమర్శిస్తున్నారని. కేసీఆర్ పరివార కుటుంబ పాలన అంటానికి కాంగ్రెస్ కుటుంబానికి ఏముందని అంటే ఇద్దరిని కూడా అన్నప్పుడు కూడా. అందుకని ఈ కుటుంబాల వలయంలో నుంచి బయటకు వచ్చి రాష్ట్రం గురించి, ప్రజల గురించి, విధానాల గురించి ఎక్కువ చర్చ జరుగుంటే బాగుండేది, కానీ అది లేకుండా పోతుంది. మీరు అన్నట్టు దూషణలు, ఒకరినొకరు అనుకోవడము, నిందలు, తిట్టుకోవడాలు, చులకన చేసుకోవడాలు అవి ఎక్కువ జరుగుతున్నాయి. మరి ప్రజలు వీటన్నిటి మీద ఎలా స్పందిస్తారు, ఎవరిని వాళ్ళు ఎలా అంచనా వేస్తున్నారు అనేది ఓటర్ మహాశైలికే తెలుస్తుంది. కానీ వాళ్ళు ఇలాంటివి హర్షించారని చెప్పొచ్చు. వాళ్ళందరినీ గౌరవిస్తుంటారు, ఎవరిని అభిమానించేవాళ్ళు వాళ్ళని అభిమానిస్తారు. ఓకే, అంటే ఈ విమర్శించడంలో కూడా నీకు అసలు ఏమీ లేదు, మీరు అసలు ఈ పరిపాలనకే పనికిరారు, ఇప్పుడు మేము మీరు అసలు కేసీఆర్ ప్రజల మనిషే కాదు, ఇటు కేసీఆర్ కూడా అసలు జోకర్వి, మీకు సూట్ కేసులు రావడం వెళ్ళకపోవడం వల్ల మీరు ఇలా అంటున్నారు, మీకు అసలు సొసైటీలో గౌరవం లేదు, ఇవన్నీ ఈ వ్యక్తిగతంగా ఈ విధంగా దూషించుకోవటం అనేది ప్రజలు చూస్తున్నారు. కానీ ఫైనల్గా ఎవరికి ఇది మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది? అంటే రాహుల్ గాంధీ ఏమో ఈయన కేసీఆర్ కాబట్టి కమిషన్లు రావు అని చెప్పడానికి ఆయన ఒక ప్రయత్నం చేశారు. అంతకుముందు సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలను చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది, నేను ఇచ్చిన తెలంగాణ అంటే ఎందుకు తరుక్కుపోతుందమ్మా, నీకు సూట్ కేసులు రాకపోవడం వలన అంటే మొత్తానికి ఏంటంటే ఒకరి మీద ఒకరు పాలించిన వాళ్ళు, పాలిస్తున్న వాళ్ళు చేసుకున్న ఆరోపణల వల్ల అవినీతి ఆరోపణలు అనేవి వీళ్ళ మధ్య సర్వసాధారణంగా నడుస్తాయనే ఒక అంశం అయితే మనకు స్పష్టమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చినవి కావచ్చు, లేకపోతే యూపీఏ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో చాలా కుంభకోణాలు ఆరోపణలు వచ్చాయి. అందుకనే కేసీఆర్ మీకు సూట్ కేసులు రావడం లేదని మీరు బాధపడుతున్నారా అని ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు. మళ్ళీ మనం చెప్పుకోవాలంటే అంతకుముందు కూడా చంద్రబాబు చంద్రశేఖరరావు వివాదం కూడా ఇలాగే నడిచింది కదా. ఇప్పుడు అలాగే మోడీని కూడా, మోడీ చాలా ఇదిగా మాట్లాడితే అబద్ధాల ప్రధానమంత్రి, ప్రధానిగా వచ్చి మీరు అబద్ధాలు చెప్తారా నాతో పాటు రండి చూద్దామని సవాళ్ళు ప్రతి సవాళ్ళు, అది మామూలు. అది అంటే క్లైమాక్స్కి వెళ్తున్న కొద్దీ
ఈ వ్యక్తిగతమైన సవాళ్ళు ఒకరినొకరు అనుకోవడం ఇదంతా జరుగుతుంటుంది. ఇది వాళ్ళు వేడెక్కడం సంగతి ఎట్లా ఉన్నా ఓటర్లను వేడెక్కించడానికి, తద్వారా వ్యతిరేకత పెంచి ఓట్లు రాబట్టేటటువంటి ఒక ప్రయత్నంగా కూడా ఉంటుంది. ఒక ఉద్వేగం, ఒక ఆవేశపూరిత వాతావరణం తీసుకొని రావడానికి. ఎవరు జోకర్లు కాదు, అందరూ లీడర్లుగా ఉండి ప్రజలకు సేవ చేయాలనే మనం కోరుకోవాలి, నిజం చెప్పాలంటే. ఓకే, అలాగే బాబు చంద్రబాబు కలయిక, ఈ రాహుల్ కలయిక, ఈ రెండు కలయికను కూడా కేసీఆర్ ఒక జీర్ణించుకోలేకపోతున్నారేమో అని చెప్పి ఇక్కడ చాలా కనిపిస్తోంది. మరోవైపు దీనికి రాహుల్ స్పందిస్తూ ఇది ఒక దేశ భవిష్యత్తు గురించి మా కలయిక జరిగిందని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి ఇందులో? అంటే చంద్రబాబు కూడా ఇది ఒక చారిత్రక అవసరం అంటున్నారు. చారిత్రక అవసరం ఎవరికి? ఇంకా చారిత్రక ఆయన వ్యతిరేకించినప్పుడు చారిత్రక అవసరం, ఆయన బీజేపీతో వెళ్ళినప్పుడు చారిత్రక అవసరమే, ఆయన బీజేపీతో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్కు చారిత్రక అవసరమే. ఇప్పుడు వాళ్ళని దూరం అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్తో కానీ ఎప్పుడు తను ఎవరితో పొత్తు పెట్టుకుంటే అది చారిత్రక అవసరం అంటే తనే చరిత్ర అని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే నేనే అహం బ్రహ్మస్మి అన్నట్టుగా నేనే చరిత్ర, నేను ఎప్పుడైతే చేసినా చరిత్ర. ఇప్పుడు ఇది పూర్తిగా తెలుగుదేశం అవసరం, తెలంగాణలో కొద్దిగా బయటపడితే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దాని ప్రభావం ఉంటుందని, ఇక్కడ దెబ్బతింటే దాని ప్రభావం ఇంకా తీవ్రంగా కూడా ఉంటుంది. ఇక్కడ మిగిలింది కాంగ్రెస్, మిగతా వాళ్ళు ఎవరితో ఆయనతో కలిసే అవకాశం లేదు. టీఆర్ఎస్ను కూడా ఒక ఊపి కొంత ప్రయత్నం చేశారు, అది జరగలేదని ఆయనే చెప్తూ ఉన్నారు. కాబట్టి అనివార్యంగా ఆయన కాంగ్రెస్తో కలిశారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నదాన్ని నేను కొనసాగిస్తే, కేసీఆర్ కాంగ్రెస్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని చాలాసార్లు ఆరోపించారు. కాబట్టి చంద్రబాబు నిజానికి ఆడిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ లాంటి జాతీయ పార్టీ అధ్యక్షులు వచ్చి ఆయన చెప్పినట్టుగా వింటున్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అస్తిత్వమే లేకుండా పోయింది, ఆత్మగౌరవమే లేకుండా పోయింది, వీళ్ళందరూ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఒక ఇది కూడా ఉంది. అందుకనే మొత్తం మీరు ఇంకోవైపున మోడీ మాటలు చూస్తే, మోడీ ఏమన్నారు, కేసీఆర్ కాంగ్రెస్తో కలిశారు, ఆయన కాంగ్రెస్ చేతిలో పావుగా ఉన్నారన్నారు. అంటే ఈ నలుగురు కూడా మీరు పావు అంటే మీరు పావు, మీరు పాచిక అంటే మీరు పాచిక, మీరు వాళ్ళు చే అంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ ఇంతమంది పావులయ్యే అవకాశం ఎట్లా? ఒకే కేసీఆర్ మోడీకి కాంగ్రెస్కి ఎలా పావు అవుతాడు? లేదు రాహుల్ గాంధీకి వెళ్ళి దండేసి మీరే దేశానికి దిక్కు, కాంగ్రెస్ బీజేపీ తప్ప ఇంకోటి లేదని చంద్రబాబు చెప్తుంటే ఆయన చేతుల్లో రాహుల్ పావేలా అవుతాడు? కాబట్టి ఇవన్నీ కూడా ఓటర్లను తికమక పెట్టి ఈ ఎన్నికల్లో ఎలాగో పాపం గడిపేసుకుంటే ఓట్లు వేసుకుంటే సరిపోతుంది, ఈ గణం గడవని అనే ఒక ధోరణి దీంట్లో కనిపిస్తుంది. అందులో ప్రత్యర్థుల మీద బాగా తీవ్రంగా మాట్లాడితే తాము గట్టిగా ఉన్నామనే భావన రావాలనే ఆలోచన కూడా వీళ్ళకు ఉండొచ్చు. అందుకే చంద్రబాబు కూడా మరి ముందుకెళ్ళిపోయి ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చాసుపత్రిలో చేరుస్తారు లాంటి పదాలు కూడా ఆయన వాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ కనుక మనం గమనిస్తే ఉద్దేశపూర్వకంగానే ఈ నాయకులందరూ కొంచెం ఉద్రేకపూరితమైన భాష వాడుతున్నారు. తమ వైపు ఉన్న పోలరైజేషన్ అంటారు చూడండి, పోలింగ్ దగ్గర పడే కొద్దీ పోలరైజేషన్ అనేది పెరగాలి. ఇటువైపు ఉన్న ఓటర్లు అట్టుండడం, అటువైపు ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం, న్యూట్రల్గా ఉండేవాళ్ళని కొంచెం ఎందుకు వచ్చినా కూడా ఈ వివాదాల మధ్యలోనే వాళ్ళు ఇంకొంచెం మందగించేట్టు చేయటం, అవన్నీ దీంట్లో ఉంటాయి. కానీ ఓటర్లు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అవునండి, ఎందుకంటే ఓటర్లో కూడా ఒక చైతన్యం అంటూ పెరుగుతూ వస్తుంది కదా. ఎందుకంటే సామాజికంగా ఒక 5 ఏళ్ళు పాలన జరుగుతుందంటే వారికి కూడా ఒక అవగాహన ఉంటుంది. మరి ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇటువంటి పరిపాలనలు, ఇటువంటి నాయకులు, ఇటువంటి వ్యక్తిగత దూషణలు, ఇవన్నీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే వాళ్ళు జరిగిన జీవితానుభవాన్ని బట్టి, తమకు జరిగిన మంచిని బట్టి, తమకు జరిగిన చెడ్డని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక నిరుద్యోగం ఉన్నాడంటే నాకు ఉద్యోగం వచ్చిందా లేదా చూసుకుంటాడు. ఒక మధ్యతరగతి మనిషి పేదవాడు ధరల పెరుగుదల గురించి ఆలోచిస్తాడు. లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేకపోతే భగీరథ లాంటివి ఏ మేరకు జరిగాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా 2G స్కామ్ లాంటివి అన్నీ జరిగాయి కదా. లేదు ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే, ఇప్పుడు అయోధ్యలో ఎందుకు అంతమందిని మోహరించి, మొన్న ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హనుమంతుడు దళిత గిరిజనుడు కాబట్టి దళిత గిరిజనులందరూ బీజేపీకి ఓటేయాలి, రాముడికి ఓటేయాలంటే రాముడు బీజేపీలో ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. మజ్లిస్ వాళ్ళేమో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మా చేతుల్లో ఉండాల్సిందే అని అంటూనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలంటున్నారు. అంటే కేసీఆర్తో వాళ్ళు ఉన్న ఇప్పుడైతే వాళ్ళు కేసీఆర్ చేతుల్లో ఉన్నారని ఒక విషయం అర్థమైపోతుంది, లేదా కేసీఆర్ వాళ్ళ చేతుల్లో ఉన్నారని. ఇలా పార్టీలు వీళ్ళ విధానాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ అదే సమయంలో వ్యక్తిగత దాడులు ఎక్కువగా చేస్తే కొంత కవ్వించడము, రెచ్చగొట్టడము, వ్యతిరేకత పెంచడానికి దోహదపడుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇదేం వాంఛనీయమేం కాదు. వ్యక్తులు అనేవాళ్ళు తాత్కాలికం కదా, వ్యవస్థలు, ప్రభుత్వాలు, పార్టీలు, విధానాలు అవి శాశ్వతం. విధానపరంగా వీళ్ళ మధ్య తేడా లేదు కాబట్టి, ఒకరి విధానాలను ఒకరు ఎత్తి చూపుకునే పరిస్థితి ఉండదు కాబట్టి దాటేస్తున్నారు.
మరి ఓటర్ల సైకాలజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే అసలు ఎన్నికల వేడి మొదలైనప్పుడు ఒక విధమైనటువంటి వాతావరణం ఉంది, తర్వాత మహాకూటం అన్నారు, ఇప్పుడు ఇండిపెండెంట్లు రీసెంట్గా లగడపాటి గారు చేసే సర్వేలు కూడా ఒక డిఫరెంట్ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఓటర్ సైకాలజీ ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు? ఓటర్ సైకాలజీ అనేది రియాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంతిమంగా రియాలిటీని బట్టి వాళ్ళ జీవిత అనుభవాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళను, అలాగే పోల్ మేనేజ్మెంటు, పొలిటికల్ మేనేజ్మెంట్, ఈ విషయాలన్నీ కూడా ఓటర్ల యొక్క తీర్పును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మీద యాంటీ ఇంకంబెన్సీ అనేది ఒకటి, లేదు అంత వ్యతిరేకత లేకపోతే ఇంకోసారి అవకాశం ఇద్దాం అనేది ఒకటి, ఇవన్నీ కూడా ఓటర్ల మీద పనిచేస్తుంటాయి. అంటే గట్టిగా వెళ్ళు అలాగా వీళ్ళని తొలగించాలి లేదా వీళ్ళని కాపాడుకోవాలి అనే వేవ్ అంటాం మనం, ప్రభంజనం అంటాం. ముందు నుంచి అనుకుంటున్నట్టుగా అంత పెద్ద ప్రభంజనాలు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఉన్నట్టుగా కనపడవు. మామూలు మొదటి ఎన్నికలు కదా జరుగుతున్నాయి. ఇంకా దగ్గర పడిన కొద్దీ వీళ్ళ ఒకరు విఫలమైతే రెండో వాళ్ళు మరింత విజృంభించే అవకాశం ఉంటుంది. అంటే ఈ సర్వేలకు సంబంధించి కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. రీసెంట్గా లగడపాటి గారు ఒక సర్వే చేశారు, దీనికి సంబంధించి అసలు ఇండిపెండెంట్లకి ఒక కీలక పాత్ర బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అన్నారు. అంటే ఇటువంటి సర్వేల్ని మేము పట్టించుకోవడం సంబంధం లేదని చెప్పి కేసీఆర్ ఈజీగా తోసిపుచ్చేయడం జరిగింది. అంటే చాలా విషయాల్లో లగడపాటి గారికి సర్వే అనగానే ఒక కొత్తదనం అనేది కనిపిస్తోంది. మరి ఈసారి జరగబోయే సర్వేలు ఈసారి సంబంధించి అంటే మొదటిది ఏంటంటే లగడపాటి పూర్తి సర్వే బయటపెట్టలేదు, పాక్షికంగానే బయటపెట్టారు. అందులో పేర్లతో సహా మామూలుగా సర్వేలు అంటే వాళ్ళు గెలుస్తారు, ఇన్ని సీట్లు వస్తాయి, ఇంత శాతం వస్తుందని చెప్తారు. ఇక్కడ పేర్లతో సహా పెడుతున్నారు. ఆయన ఉద్దేశాలని మనకు తెలియదు, నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇక రెండవది, కేసీఆర్ కేవలం ఉద్యమ కాలంలో వీళ్ళందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేశారు అన్నట్టుగా అది కూడా ఆయన కలిపారు. ఆయన అన్నది నన్ను కాదని ఏం చెప్తున్నారు. మరి ఆ కాదని ఆయన అనుకుంటే మనకేమి అభ్యంతరం లేదు. కానీ ఒకటైతే నిజం, లగడపాటి తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేయాలని మటుకు ఒక పెద్ద ప్రయత్నం అయితే చేశారన్నది చాలా నిజం. రెండవది, మహాకూటమే టీఆర్ఎస్ అనే లేదా కాంగ్రెసా టీఆర్ఎస్ అనే దీంట్లో వీళ్ళిద్దరూ కాదు ఇండిపెండెంట్లు అనే కొత్త కోణాన్ని తీసుకొని రావడం ద్వారా ఒక గజిబిజి వాతావరణంలో ఒక గజిబిజిని ఆయన తీసుకురావదలుచుకున్నారు. మూడవది, వ్యక్తుల పేర్లు చెప్తున్నారు కాబట్టి, ఒక 10 మంది పేర్లు చెప్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులకు వారికి ఉన్న సంబంధాలు ఏంటి అనేది కూడా ఇక్కడ నేను ప్రొఫెషనల్గా చేశానని ఆయన చెప్పొచ్చు. కానీ మీకు తెలుసు కదా, ఆధునిక కాలంలో మీడియా అని, సర్వే అని, పోల్ మేనేజ్మెంట్ వీటన్నింటిలో కూడా ఇంపాక్ట్ క్రియేషను, ముందస్తుగా సంకేతాలు వదిలి తెచ్చుకోవడం, అదే అమెరికాలో ట్రంప్ లాంటి వాళ్ళకైతే ఇవన్నీ వాళ్ళు అధికారికంగానే చేస్తారు. అనధికారికంగా అలాంటి కార్యక్రమాన ఆయన చేస్తున్నారా మనకు తెలీదు. కానీ సాధారణంగా ఇంతవరకు ఎప్పుడు ఈ విధమైనది జరగలేదు. దీని మీద కేసీఆర్ స్పందన అంటారా, మరి ఆయన నాకు 100 వస్తాయి, నాకు 90 వస్తాయి అని చెప్పినప్పుడు సర్వేలకు విలువిచ్చారుగా. అంటే మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీకు మీరు సర్వేలకు విలువిస్తారు. మీరు లగడపాటి సర్వే ఫలితాలు, లగడపాటి చంద్రబాబును కలిశాడని నేను ఒక వార్త చదివాను. లగడపాటి సర్వే టీఆర్ఎస్ వాళ్ళు కూడా తెప్పించుకున్నారు, అది నాకు తెలుసు. అలాగే అందుకని అందరూ కూడా ఆయనకు ఫోన్లు చేయడం. మరోవైపు లగడపాటి సర్వే వెనుక టీఆర్ఎస్ కూడా ఉందని కూడా ఒక వాదన అది కూడా ఉంది. ఈ గెలుస్తారన్న ఇండిపెండెంట్ల వెనక కూడా టీఆర్ఎస్ ఉండొచ్చు. కాంగ్రెస్ను దెబ్బతీయడానికి, కాంగ్రెస్ అనధికార అభ్యర్థులను దెబ్బ గెలిపిస్తే అధికార కాంగ్రెస్కు తక్కువగా వస్తాయనే అంచనా కూడా ఉండొచ్చు. అందుకనే అనేక గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విద్యలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల రంగంలో ఉన్నాయి. అందువల్ల తెలంగాణ ఎన్నికల్లో ఈ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విద్యలన్నీ కూడా ఉన్నాయి. వాటిలో మీరు చెప్పినటువంటి పరస్పర దూషణలు, తీవ్ర స్థాయిలో దాడి చేయడం దగ్గర నుంచి సర్వేల పేరుతో సంకేతాలు వదిలి ఓటర్లను మానసికంగా సిద్ధం చేయడం వరకు కూడా ఉండొచ్చు. ఓకే, మరి ఈ వ్యక్తిగత దూషణలోకి ఎత్తైతే వ్యక్తిగత దాడులు కూడా జరగబోతున్నాయని చెప్పేసి ఈ రీసెంట్గా రేవంత్ రెడ్డి విషయంలో జరుగుతోంది. అంటే నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అంటే దీని వెనుక ఉండే వ్యూహం ఏమంటారు? అంటే నిన్న రెండు పరిణామాలు జరిగాయండి. ఒకటి, కాంగ్రెస్ మహాకూటమి తరఫున కేసీఆర్ మీద వాళ్ళ ఆరోపణలు విడుదల చేశారు. అప్పటి ఈఎస్ఐ ఒకటి, సహారా ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి నాకు భద్రత లేదని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆయనకు భద్రత కల్పించమన్నారు. ఇందులో మొదటిది తీసుకుంటే అది చాలా పాత విషయం. తెలంగాణలో అందరికీ కూడా తెలుసు, మనకు మీడియా వర్గాలకు అందరికీ కూడా తెలుసు, సిబిఐ వాళ్ళు విచారించారు, అది అట్లా ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అది ఇప్పుడేదో నాటకీయంగా వీళ్ళు తీసుకొచ్చి చెప్పగలిగింది లేదు. ఇక కాబట్టి అంటే అస్త్రాలు కొరవడ్డాయా? ప్రజాకూటమి అంతిమ అస్త్రం అన్నట్టుగా ఆదిలో ఉన్న అస్త్రాన్ని ఎందుకు తెచ్చారనే ఒక సందేహం కలుగుతుంది. రేవంత్ రెడ్డే కాదు, ఎవరైనా నాయకుడు నాకు భద్రత లేదని చెప్తే వాళ్ళకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత
ప్రభుత్వం అంది ఎన్నికల సంఘం. నేను ఇదివరకు కూడా పవన్ కళ్యాణ్ జగన్ వాళ్ళ ఆరోపణలో వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆందోళన మీద కూడా నేను చెప్పాను. రేవంత్ రెడ్డి కూడా తప్పకుండా భద్రత అది కల్పించవచ్చు, కానీ ఇంతకుముందు ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా గజ్వేల్లో ఇలాంటివే చేస్తున్నారు. అంటే క్రమంగా చివరి దశకు వచ్చేసరికి నాకు భద్రత కల్పించమని అడగడం ఒకటి, అసలు నాకు ప్రాణాపాయం, నన్ను చంపేస్తారు, అది మావోయిస్టు ముసుగులో జరుగుతుంది అని ఈ స్థాయిలో ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే మరి ఆయన అంతగా బయటపెట్టడానికి లేదా అంతగా ఆందోళన చెందడానికి కారణాలు ఏమై ఉంటాయి? అది కూడా అవినీతిని ప్రశ్నించినందుకే నాపై అందుకనే ఏ అంశాలు ఆయన అలా మాట్లాడింపజేసేట్టు చేశాయి, వాటి ద్వారా ఆయన ఏమి చెప్పదలుచుకున్నారు. మామూలుగా అయితే బింకంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కదా అభ్యర్థులు. అందులో రేవంత్ రెడ్డి అంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి లాగా ఆయన మీడియా ప్రెస్లో కూడా ఒకప్పుడైతే తననే ముఖ్యమంత్రిని కావాలని కొంత కుల పరిభాషలో మాట్లాడడం కూడా అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్లో చేరిన తర్వాత సహజంగా ఆ ప్రభావం అక్కడ అనేక మందిలో ఆయన ఒకరవుతారు కదా, కాంగ్రెస్లో ఒకరే ఉండే అవకాశం లేదు. అయినా రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఆయనకు ఆ ప్రాధాన్యత ఇచ్చిన మాట మాత్రం నిజం, సభలో అవన్నీ కూడా బాగానే జరిగాయి. అయినా సంతృప్తి లేదా సంరక్షణ లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అవన్నీ ఎన్నికల తర్వాత చూసుకోవచ్చు, కానీ ఫలితాల తర్వాత నా ఉద్దేశంలో ముందు ఆయనకు హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి రక్షణ కల్పించేసి దీనికి కారణాలు ఏమై ఉంటాయని మనలాంటి మీడియా తరఫున కానీ లేకపోతే అధికారులు కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వాతావరణం అయితే మంచిది కదా, ఎన్నికలు అప్పటికి ప్రశాంతంగా ఉండాలి తప్ప ఎవరికి వాళ్ళు బయలుదేరేసి మాకు రక్షణ లేదు అని చెప్పే పరిస్థితి రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే రవి గారు, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇటు అభ్యర్థుల్లో ఒక ఆందోళన నెలకొంది, ఇటు ఓటర్లో ఒక ఆనందం నెలకొంది. అంటే ఏం చేయాలి, ఏం జరగబోతోంది, ఎవరు గెలుస్తారని ఉత్కంఠ అందరిలోనూ ఉంది, ఎందుకంటే అది వ్యక్తిగతం కనుక. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటర్ బాధ్యత ఏ విధంగా ఉండే అవసరం? అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరగడం అనేది ప్రజాస్వామ్యానికి పరాకాష్ట. అట్లా జరిగితేనే వాళ్ళు సరైనటువంటి తీర్పు ఇవ్వగలుగుతారు. రేవంత్ రెడ్డి ప్రతాప్ రెడ్డి లాగా స్థాయిలో కాకపోయినా ఇంకా కొంతమంది అభ్యర్థులు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే సభలను అడ్డుకోవడం, సభలకు అనుమతి ఇవ్వడంలో, రోడ్ షోలకు అనుమతి ఇవ్వడంలో హెచ్చు తగ్గులు, ఇలాంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మూడవది, ఓటర్ల జాబితా మీదే ముందుగానే కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి రేపు మళ్ళీ స్లిప్పులు ఇవ్వడము, ఓటర్ల నిర్ధారణ సమయంలో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. నాలుగవది, 1,000 కోట్ల రూపాయలు భారీ ఎత్తున ఈ చివరి 3 రోజుల్లో 4 రోజుల్లో దిగుమతి అవుతాయని, పార్టీలన్నీ కూడా తమకు ఎక్కువ నమ్మకం ఉన్న నియోజకవర్గాల్లో వాటిని సరఫరా చేసి ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి పెద్ద పార్టీలని మనకు అనేక కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వేలు ఇలాంటి వాటి ద్వారా ప్రభావితం చేసేది కూడా ఒకటి ఉంది. రజిత్ కుమార్ గారు ఇది ఓకే, సర్వేలు మంచిదే అన్నారు, ఓకే. ఇక మిగతా విషయాల్లో మటుకు ఎన్నికల సంఘం ఈ దశలో అయినా కానీ మొదట్లో వాళ్ళు ఫిర్యాదులు మూటగట్టుకున్నారు, తొలగింపులు వీటి మీద కోర్టుకు కూడా వెళ్ళిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు నిన్న మొన్న నాతో ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు, నేను కోర్టుకు వెళ్ళకపోతే ఇది ఎన్నికలు కూడా అయిపోయిండేవి పార్టీకని. ఆ స్థాయిలో ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం మనం. కాబట్టి ఎన్నికల సంఘం కనీసం ఎన్నికల క్రమం నిష్పక్షపాతంగా సరిగ్గా జరిగేటట్టుగా వాళ్ళు చూసి, ఖచ్చితంగా సమర్థంగా జరిగేట్టుగా చూసి ఓటర్లు తమ అనుకున్న వాళ్ళకు ఓటేసే అవకాశం కల్పించాలి. యువత చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పుడు కొత్త తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామందికి ఇప్పుడు వాళ్ళకు ఓటు హక్కు వచ్చి ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వేస్తారు. కాబట్టి అటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించడం, భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయడం, అభ్యర్థులను కూడా అభ్యర్థులకు కూడా రక్షణ కల్పించడం, ఎందుకంటే అభ్యర్థి ఏదన్నా అయితే కూడా మళ్ళీ ఎన్నిక మీద దాని ప్రభావం పడుతుంది. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం మీద ఉన్న ప్రత్యేక బాధ్యత కాబట్టి ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతల వరకు హేమాహేమీలందరూ వచ్చి పాల్గొన్న ఈ తెలంగాణ తొలి ఎన్నికలు సజావుగా జరగడానికి చేయాల్సిన తుది సన్నాహాల మీద ఎన్నికల సంఘం కేంద్రీకరించాల్సి ఉంటుంది. కొత్తగా ఆరోపణలు రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. అలాగే బలహీన అభ్యర్థులు, బక్క అభ్యర్థులు, ఇండిపెండెంట్లు గెలుస్తారని వస్తుంది కాబట్టి, ప్రతి ఓటు లెక్కలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకు ఎక్కువ భద్ర, వాళ్లకు అంత ఫోకస్ వాళ్ళ మీద ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కనుక చేస్తే ఎన్నికల్లో ప్రజల తీర్పు వస్తుంది, ప్రజాస్వామ్యం కూడా పరిపుష్టమవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు. ఇది ఇవాళ ట్రూ టాక్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.